గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగన్నారై రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభ. బాగున్నారండి? అందరు బాగుండాలండి, అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను. మరి ఈరోజు విశేషం ఉందండి. ఏంటి ఆ విశేషం అనుకుంటున్నారా? చెప్పేస్తానండి. ఈరోజు కరోనా కలకలం ఎట్ యమలోకం అనే ఒక లైవ్ నాటక ప్రసారం అవుతుందండి. మరి ఈ లైవ్ నాటిక రచన నిర్వహణ మీ ఆర్జే శోభారాణి. దీనిలో పాత్రలు పాత్రధారులండి ఆర్జే రవీందర్, ఆర్జే శోభారాణి, అలాగే ఆత్మీయులు ఎన్ వెంకటరెడ్డి, వీరేంద్ర గారండి. మరి ఈ నాటిక విని మీ యొక్క అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలని కోరుకుంటున్నాము. మీరు అభిప్రాయాలు తెలియజేయాలంటే మేము ఫోన్ నెంబర్లు చెప్పేసేయాలి కదా, ఒక్కసారి చెప్పేస్తాం వినేసేయండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1153882005, వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005, స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని లాగిన్ అయిపోండి. ఏం చక్కో మాచే ప్రసారం చేయబడి ఈ నాటిక మన ఆత్మీయులు అందరూ విని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నామండి. ఆలస్యం చేయొద్దండి, నాటిక స్టార్ట్ అవుతుంది, వినేసేయండి. రాజాది రాజా రాజ మార్తాండ నరకలోకాధీశ యమధర్మరాజ బహుపర బహుపర యమలోక సార్వభౌమండాయ మండా. ఏమి చిత్రగుప్త స్వామి? చిత్రగుప్త, పాపలు నానాటికే పెరిగిపోచున్నారు, ఏమీ వైపరీత్యము? శిక్షలు విధించటకు మనకున్న సిబ్బంది చాలరే, ఏమీ ఈ వైది వైపరీత్యము? స్వామి, ఈ ఒక్క రోజులోనే యమపురికి 10,000 మంది పాపులు వచ్చి చేరితిరి స్వామి. స్వర్గపురము ప్రశాంతంగా ఉన్నది. ఆ దేవేంద్రుడు రబ్బా ఊర్వశి మేనకులతో సంతోషముగా ఉన్నాడు. మనకి ఏమిటి గుప్త? మనకేమి ఈ పీతలాటకము గుప్త? స్వామి, ఇది కలికాలం స్వామి. పుణ్యం చేసిన వారు చాలా తక్కువ మంది స్వామి, పాపులే ఎక్కువైపోయారు, అందువల్లే మనకు ఈ ఒత్తిడి స్వామి. ఏమైనది, ఏమిటి ఈ వైపరీత్యము? ఇలా గుట్టలు గుట్టలుగా పాపులు మన యమలోకానికి దారి కడితే మన పరిస్థితి ఏమిటి గుప్త? చిత్తము స్వామి. ఏమయ్యా చిత్తము చిత్తము చిత్తం అంటుంటావు? పాపులను ప్రవేశపెట్టము, విచారించదము. రాణి రాణి రాణి. ప్రణామము స్వామి. గుప్త, ఏమి ఈమె చేసిన తప్పిదము? ఆరోగ్య కార్యకర్త స్వామి. గత కొంతకాలంగా భరతఖండంలో కరోనా అనే ఒక వ్యాధి ప్రబలింది స్వామి. ఆ వ్యాధి కారణంగానే మన యమపురికి ఇంతమంది పాపులు వచ్చి చేరితిరి. నువ్వు చేసిన పాపం ఏమిటమ్మా? స్వామి, నేను ఒక ఆరోగ్య కార్యకర్తను. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అనుక్షణం తెలుసుకుంటూ ఏదైనా అనారోగ్యం ఉంటే వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించటం, తగిన సహాయ సహకారాలు అందించటం నా బాధ్యత స్వామి. ఆ క్రమంలోనే ఈ మధ్య కాలంలో కరోనా అనే వ్యాధి వచ్చి ప్రజలందరూ తల్లడిల్లుతున్నారు స్వామి. అని ఒకరి నుంచి మరొకరికి సోకుతూ ఉండటంతో పదులు వందలు మేలు లక్షల సంఖ్యలో జన నష్టం జరుగుతోంది. దానికి నివారణ లేదు, కేవలం జాగ్రత్తలు తీసుకోవటమే మార్గం స్వామి. మరి ఈ నేపథ్యంలోనే ఎందరో ప్రజలకు ఆరోగ్య కార్యకర్తగా సహాయ సహకారాలు అందించటం నా బాధ్యత స్వామి. ముక్కుకి మాస్కు ధరించి, మనుషుల మధ్య దూరం పాటించి, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతో ఎల్లప్పుడూ ఉండాలి స్వామి. నేను కూడా అటువంటి జాగ్రత్తలే తీసుకున్నాను స్వామి. అయినప్పటికీ ఏదో ఒక చోట తప్పిదము జరిగి నేను మీ యమపురికి రావలసి వచ్చింది స్వామి. కరోనా ఇది ఏమి వ్యాధి? దీనికి ఔషధం లేదా? జాగ్రత్తలు ఒక్కటే మార్గమా? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ప్రతి ఒక్క గంటకు ఒకసారి చేతుల్ని శుభ్రంగా కడగాని, 20 సెకండ్ల దాకా చేతి వరకు రుద్ది కడగాని, సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రపరచుకోవాలి, గోరు వెచ్చని నీరు త్రాగాలి,
రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలను తినాలి. ఇంటి నుంచి బయటకు రాకుండా 10 మందితో కలిసి తిరగకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా బంధు పాటించాలి. ఈ కరోనా వైరస్ దగ్గిన తుమ్మిన ఆ తుంపర్ల వల్ల ఇతరులకు సోకుతుంది. అందువల్ల ముక్కుకి మాస్కులు ధరించాలి. ఒక్క తుమ్ము తుంపర గాల్లో కలిసి లక్షల మందికి వ్యాధి సోకే ప్రమాదం ఉంది స్వామి. అందుకే మా దేశ ప్రధాని జనతా కర్ఫ్యూని విధించారు స్వామి. జలుబు దగ్గు జ్వరంతో మొదలవుతుంది స్వామి ఈ వ్యాధి. జనతా కర్ఫ్యూనా? అది ఏమిటి జనతా కర్ఫ్యూ అంటే? ప్రజలందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంటికే పరిమితమై సరిహద్దులు దాటకుండా ఎక్కడి వారు అక్కడే ఉండాలి స్వామి. మీరు శిక్షలు విధిస్తారే పాపులకి, ఆ విధంగానే ఎవరికి వారు శిక్ష వేసుకోవటం అన్నమాట. సరే, నీ గురించి తర్వాత ఆలోచిస్తాను, నువ్వు ఆ పక్కన ఉండము. అటులనే స్వామి. చిత్రగుప్త, తర్వాతి వారి చిట్టా విప్పమయ్యా. అటులనే స్వామి. వీరేంద్ర, వీరేంద్ర, వీరేంద్ర. చిత్తం స్వామి, చిత్తం. నేనే వీరేంద్రని. నువ్వు చేసిన తప్పిదం ఏమిటి? నేను చైనాలో పుట్టడమే నేను చేసిన తప్పిదం స్వామి. అది ఏమి మానవా? అవును స్వామి, నేను కూడా ఈ కరోనా అనే మహమ్మారి బారిన పడ్డాను స్వామి. మొదటగా పుట్టింది చైనాలో వ్యూహాన్ అనే పట్టణంలో. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన సదుపాయాలున్న దేశం అయినప్పటికీ ఈ కరోనా వ్యాధిలో అంతలా కుతలమై పేదలందరూ బలిగొన్నది స్వామి. అంత గొప్ప దేశం అంటున్నావు ఏమి? మీ దేశము ముందస్తు చర్యలేమీ తీసుకోలేదా? ఆ వ్యాధి వచ్చిందని నిర్ధారించడానికి కనీసం వారం రోజులు పడుతుంది స్వామి. ఈ సమయంలో జనాలకి ఒకరికి ఒకరు తెలియక ఒకరిని మించి ఒకరు అలా అంటించుకుంటూ చనిపోతున్నారు స్వామి. పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు స్వామి. ఇదొక్కటే ఈ దేశానికి పరిమితం కాకుండా ప్రపంచ దేశాలకి వ్యాపించింది స్వామి. దేశం మొత్తం లాక్డౌన్ అయిపోయింది స్వామి. లాక్డౌన్ అయిపోయింది. ఏమి బహుచిత్రముగా ఉన్నది లాక్డౌన్? అది ఏమిటి? అన్ని దేశాలకు ఎలా విస్తరించింది? మీ అధికారులు ఏమీ చేయలేకుచున్నారా? లాక్డౌన్ అంటే స్వామి, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లకుండా సరిహద్దులు మూసేస్తారు స్వామి. కనీసం గర్భిణీ స్త్రీలను కూడా బయటకు పంపరు స్వామి. రవాణా సౌకర్యాలు ఉండవు. మానవులకు నిత్యావసర సరుకులు కూడా ఉండవు. మందులు డాక్టర్లు అందుబాటులో మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలి స్వామి. దీన్నే లాక్డౌన్ అంటారు స్వామి. చైనా కూడా ఇలాగే చేసి 2 నెలల్లో మొత్తం దాన్ని కంట్రోల్ చేయగలిగింది స్వామి. దాన్ని చూసి మేము కూడా మొదలు పెట్టాం స్వామి. నీవు కూడా వరుసలో నిలబడు, మీ కేసును తర్వాత పరిశీలించదను. చిత్తం స్వామి, చిత్తం స్వామి. చిత్రగుప్త, తర్వాత వారిని ప్రవేశపెట్టము. నీవు చేసిన తప్పిదం ఏమిటమ్మా? నేను ఒక డాక్టర్ని కావటమే నేను చేసిన తప్పిదం స్వామి. డాక్టర్గా ఎందరో రోగులకు సేవ చేయటం నా ధర్మం. అదే ధర్మంతో రేయనక పగలనక ఈ కరోనా వ్యాధిగ్రస్తులను కాపాడే ప్రయత్నంలో మా ప్రాణాలను కూడా ఫణంగా పెడతాం స్వామి. మా ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఎవరు గ్రహించట్లేదు స్వామి. వైద్య సదుపాయాలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ కరోనాకి మందు ఎవరూ కనిపెట్టలేదు. దీనికి మందు కనిపెట్టాలి అంటే 1 సంవత్సరం నుండి సుమారు 3 సంవత్సరాల కాలం పడుతుంది. అప్పటిదాకా జాగ్రత్తలు పాటించటమే తప్ప నివారణ లేదని నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రజలు ప్రాణహాని ఉన్నదని తెలిసి కూడా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ, లాక్డౌన్ ఇలా సడలింపు వేళల్లో అవసరం ఉన్నా లేకపోయినా గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు స్వామి. మా ప్రభుత్వం వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూ మేము కూడా వెళ్ళొద్దు అని నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణితో బయట తిరగటం మొదలుపెట్టారు స్వామి. దానివల్ల ఈ కరోనా వ్యాధి ఎక్కువ మందికి ప్రబలి రోగగ్రస్తులకు చోటు లేకుండా పోతోంది స్వామి.
డాక్టర్ల మీద మాకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్వామి? ఒంటి నిండా ఐసోలేషన్ డ్రెస్, ఊపిరాడకుండా ముక్కుకి మాస్కు, అసలే బయట ఎండ తీవ్రత. భానుడు భగభగమంటున్నాడు. రోగులకు సేవలు అందించి అలిసిపోయి విశ్రమించే తరుణంలో నేను కూడా ఇలా మీ వద్దకు రావలసి వచ్చింది స్వామి. అందుకే డాక్టర్ కూడా ఒక మనిషే అని గ్రహించండి స్వామి. వాళ్ళ బాధలను అర్థం చేసుకుని ప్రజలు ఇంటి వద్దే ఉంటే వారు సురక్షితంగా ఉంటారు. డాక్టర్ల మీద మేము కూడా రక్షింపబడతాము స్వామి. అందుకే స్వామి నేను ప్రజలకు విన్నపం చేసుకుంటున్నాను. డాక్టర్లు కూడా ఒక మనిషే, వారికి కూడా ఈ రోగాలు ప్రబలతాయని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంట్లో ఉండమని కోరుకుంటున్నాను స్వామి. ఇదే స్వామి నా కథ, నా వ్యధ. సరే సరే, మీరందరూ ఒకే రకమైన వైరస్ వలన బాధింపబడిన వారన్నమాట. మీ మాటలు వింటుంటే మీకు శిక్షలు వేయబోయి ఈ వైరస్ మాకు సోకుతుందనే భయం వేస్తుంది. స్వామి, యమలోక సార్వభౌముండ యముండ మీరే భయపడితే సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి స్వామి? చిత్రగుప్త, వీళ్ళు చెప్పేది వింటుంటే దేశం మొత్తం ఈ మహమ్మారి బారిన పడినట్టు అనిపిస్తుంది. ఈ దేశము కాదు, ఆ దేశము కాదు, ప్రపంచం మొత్తం కష్టకాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది చిత్రగుప్త. అవును స్వామి, ఇది ఎవరో చేసింది కాదు స్వామి, ప్రజల తప్పిదమే. జాగ్రత్తలు పాటించకుండా ఎవరికి వారు విచ్చలవిడిగా ప్రవర్తనేందుకు కారణం స్వామి. ఇంతమంది ఒకేసారి మన యమపురికి వచ్చి పడితే మనం మాత్రం ఏమి చేస్తాం చిత్రగుప్త? మనతో పాటు మన వారందరికీ మాస్కులు తెప్పించండి. మానవ లోకంలో ఉన్న ఈ వ్యాధి మన యమపురికి వ్యాపించకుండా మనము కూడా లాక్డౌన్ ప్రకటిద్దాము. స్వామి, మీరు భయపడుతున్నారా? భయము కాదు గుప్త, ముందు జాగ్రత్త చర్య. ఇప్పటి వరకు విచారించిన వీరందరినీ చూస్తుంటే మనం కూడా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలనిపించింది. వెంటనే యమపురి ద్వారాలు మూసివేయండి. సర్వ పాపుల శిక్షకుండ యముండ. ఏమిటి వైపరీత్యము? అహో, అఖండ భూమండలమునంతయు ఈ యముడిని చూసి గజగజలాడును కదా సర్వ మానవాళి. ఈ యముడిని చూసి బీచిల్లును కదా ఆనాడు ఆ సతీ సావిత్రి. తన ప్రతి పానముల కొరకు పరిప్రవదివులా ప్రాధేయపడును కదా అట్టి యమధర్మరాజునైన నాకు. ప్రాణ సంకటమాయనే ఏమధి, ఈ కరోనా నాలో ఇంతటి మదనంబ సృష్టించుచున్నది. ఎందరో పాపులకు శిక్షలు వేసిన నాకు ఈ సూక్ష్మ జీవి పెన్ను సవాలుగా మారినదే అకట. నాకు ఏమి విషవరీక్ష? ఈ యమలోక పురాధీశుడికి ఓటమా? అసంభవం, అలా ఏనాటికి జరగదు. అయినను చిత్రగుప్త, నీకు ఏమి చెప్పినానయ్యా? నీవేలా ఇంత నిర్లక్ష్య ధోరణి చిత్రగుప్త? లాక్డౌన్ చేయమంటేను కదా, ఎందుకు నిర్లక్ష్యం చేసేటివి? నేను ఆ పనికే ఉపక్రమించితిని ప్రభు, ఇంతలోనే ఈ విపరీతం జరిగినది. స్వామి, నాదొక చిన్న సలహా వినదరా స్వామి. ఎమటో తెలియజేయము డాక్టర్ అమ్మా. మా మానవ లోకంలో నాతో పనిచేసిన కాంపౌండర్ ఉన్నాడు స్వామి, అతను ఈ కరోనాకి ఒక సరైన జోడీ స్వామి.
అతను ఒక విచిత్ర వ్యక్తి స్వామి, అతన్ని పిలిపించండి, దెబ్బకి కరోనా పారద్రోలుతాడు. అతని నామదేయము? సుధీర స్వామి. ఏమయ్యా ఇంకెందుకు ఆలస్యము? అతనిని పిలువు గుప్తా. సుధీర్ సుధీర్ సుధీర్. ఎవరిది? ఎక్కడ నుండి వస్తున్నది ఈ పిలుపు? అయ్యో ఇదేమిటి గాలిలో తేలియాడుతూ అలా అలా తేలిపోతున్నాను, ఇది ఏమి వింత, ఇలా ఎలా జరుగుతోంది? ఏదో ద్వారం కనపడుచున్నది, ఏమి ఈ అతీత శక్తి? లోపలికి నన్ను ఎలా లాగుకొని వెళ్ళుచున్నది? ఎవరు మీరంతా? నన్ను ఎందుకు తీసుకువచ్చారు? యమలోక సార్వభౌమంట యమండ, నేనే కల్పించటలేదా నీకు? ఏంటి బాబు మీరు యముడా? అబచా ఊరుకోండి, ఎవరో పగటి వేషగాళ్ళు అయ్యి ఉంటారు. చక్కగా నిద్రపోతుంటే నాకు నిద్రాభంగం కలిగించడమే కాకుండా వేళా కొలం ఆడుతున్నారా? బై బై, నేను వెళ్ళిపోతున్నా. వాము ఇదేంటి, ఎటు చూసినా కంచు గోడల్లో ఉన్నాయి, ఎటు చూసినా మూసివేసి ఉన్నాయి. నేను వచ్చినప్పుడు తెరిచున్నాయి, ఇప్పుడేంటి మూసివేసి ఉన్నాయి? ఆపము అసందర్భ పేలా పాలడ, ఆగుము. నీవు ఎక్కడికే వెళ్ళలేవు, మేము కూడా లాకౌట్ ప్రకటించాము. నీవు కరోనాకు సరియైన జోడివట కదా. మా యమలోకపురికి కరోనా ప్రవేశించింది, దాన్ని నీవు తరిమి కొట్టాలి మానవా. తరిమి కొట్టాలా? అయితే నాకేంటి లాభం స్వామి? బహుచిత్రముగా మాట్లాడుచున్నావే, సరే నిన్ను మీ లోకానికి పంపిస్తాను. నన్ను మీరు మీ లోకానికి తీసుకొచ్చింది మీరు, హాయిగా నిద్రపోతున్న వాడిని లాక్కొచ్చింది మీరు, నా కుటుంబం నుంచి దూరం చేసింది మీరు, ఇప్పుడేదో కొత్తగా నన్ను పంపిస్తానంటారేంటి అమ్మా? నన్ను తీసుకొచ్చే హక్కు మీకెవరిది? ఎవరిచ్చారమ్మా? మీరు లాక్డౌన్ చేస్తే నేను మీ కార్మికులందరినీ కూడగట్టి మీపై తిరుగుబాటు చేయిస్తా. మీరు పాపులకు శిక్ష వేయలేరు, అమలు పరచను లేరు, తెలిసిందా యమధర్మరాజా? ఏమయ్యా చిత్రగుప్త, ఏమిటి ఈ మానవుని మాటలు, బహుచిత్రముగా ఉన్నవి. అవును స్వామి, అతనిని రెచ్చగొట్టక ఏమి కావాలో అడిగి ఈ కరోనా వైరస్ ని పారదోలమని చెప్పండి స్వామి. అలాగే గుప్త. ఓ ఏ మానవ, నీకు నాకు ఈ జగడమేళ నోయి. నువ్వు మా యమపురికి వచ్చిన ఈ కరోనా వైరస్ ని తరుము కొట్టు, నీకు ఏమి కావాల్సి వస్తే అది ఇస్తాను. నిజంగా నేను అడిగింది ఇస్తారా చెప్పండి ధర్మరాజా. ఇస్తాను, ఏమో కావాలో అడుగు మానవా, నీ మీద ఆనా ఆనా ఆనా. స్వామి ఎందుకు స్వామి అంతంత పెద్ద పెద్ద కేకలు? కరోనా వైరస్ సోకి మా దేశ ప్రజలు చనిపోయి మీ దగ్గరకు వచ్చారు, వారిని బ్రతికించి మా దేశానికి పంపించండి. అలాగే ఈ వైరస్ వల్ల మా దేశంలో అనేక నష్టాలు జరిగాయి, వాటి నుండి ప్రజలను రక్షించండి, సుఖశాంతులతో ఉండేలాగా చూడండి స్వామి. అటులనై నీవు కోరిన వరములు ఇచ్చేదను, వెంటనే ఈ కరోనా వైరస్ ను పారదోలము. అటులనే స్వామి. ఏ కరోనా, నీకు నాకు మధ్య ఒక పోటీ, నువ్వు గెలిస్తే ఇక్కడే ఉంటావు, ఓడిపోతే ఈ లోకం వదిలిపోవాలి, ఇంకెప్పుడు ఏ దేశానికి నువ్వు రాకూడదు, ఏమంటావు కరోనా? బహు విచిత్రంగా మాట్లాడుతున్నావు ఏంటి? పోటీ ఏంటో చెప్పు ముందు, పోటీకి నేను కూడా సైన్ ఉంటానా? నీతో పోటీ కన్నా ముందు మా వాళ్లకు చిన్న చిన్న సంగతులు గుర్తు చేయాలి, నువ్వు కూడా వినాలి, లేకపోతే నీలాంటి వాళ్ళు ఎగేసుకుంటూ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటారు. ఏ కరోనా విను, మా తాత ముత్తాతలు యుగయుగాల నాటి నుండి వారి నుండి మమ్మల్ని రక్షించుకోవడానికి ఎన్నో సాంప్రదాయాలు పాటించమని హెచ్చరించేవారు, కానీ మేము ప్రపంచీకరణ అంటూ మా సాంప్రదాయాలు సంస్కృతులు మర్చిపోయి తప్పు చేశాం. అందుకు నువ్వు జూలు విల్చిన పులిలా రెచ్చిపోతున్నావు, నిన్ను ఎంతగా ఇరికిస్తానో చూడు. మళ్ళీ నువ్వు నీ జేజమ్మ దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. మేము దీపావళి అమావాస్య రోజున లోకమంతా ఏకమై భయంకరమైన రసాయనాల ధూపంతో నిన్ను హరింపచేసేవాళ్ళం, కానీ ఈ మధ్య కాలంలో మాకు పొల్యూషన్ అని చెప్పి కొంచెం తగ్గించుకుంటూ వచ్చాం.
అంత మాత్రాన నువ్వు రెచ్చిపోతావా? మా మగువులకి ఆషాఢంలో గోరింటాకు పెట్టి నిన్ను దరి చేరకుండా కాపాడేవాళ్ళం. కాళ్ళు కంటుకుని లోపలికి వస్తావేమో అని కాళ్లకు పారాణి పెట్టి అక్కడే పారద్రోలేవాళ్ళం. మేము ఈ మధ్య గోరింటాకు వదిలేసి కోన్లని అవని ఇవని మా సాంప్రదాయాలు సంస్కృతులు మర్చిపోవడం వల్ల నువ్వు రెచ్చిపోతున్నావు. మళ్ళీ మా వాళ్ళు ఇప్పుడే మేల్కొంటున్నారు లాక్డౌన్ అని ఇంట్లో ఉండి పురాణాలు ఇతిహాసాలు తిరగేస్తూ గుర్తు చేసుకుంటున్నారు. ఏ అలా చెమటలు పడుతున్నాయి కరోనా, విను. నేను డైలాగ్ వినిపిస్తా, దాని ఒరిజినల్ డైలాగ్ నువ్వు చెప్పాలి, అప్పుడు నువ్వు గెలిచినట్టు. లేదంటే నీ దారిని నువ్వు పోవాల్సిందే. వినిపిస్తుందా? వినిపిస్తోంది మానవా, వినిపిస్తోంది. డైలాగ్ అంటున్నావు ఏంటి? ఈ మనుషుల్ని పీడించడం అయితే నాకు తెలుసు, కానీ ఈ డైలాగులు నాకు రావే. ఏం చెయ్యాలి మానవా? సరే అయినా ప్రయత్నిస్తాను. ఏది నీ డైలాగు చెప్పు. ఆగాగు కరోనా ఆగు, కరోనాచార్య దేవ. ఏమంటివి ఏమంటివి? వైరస్ నెపమున మనిషి మనుగడకింత నిలువ నీడలేదందువా? ఎంత మాట ఎంత మాట, ఇది ఉత్త పరీక్షయే గాని ఉపయోగపడి పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది మరణ పరీక్షయే అందువా? ఎబోలా వైరస్ జననం ఎట్టిది, అట్టి జుగుత్సాకరమైన నిసా వైరస్ సంభవం ఎట్టిది? మట్టిలో కలిసిను కదా. అది కాదా నీ నీతి? ఇంత ఏలా ప్రపంచమంతా వ్యాపించి వణికించి కబళించి కకావికలం చేస్తున్న మహమ్మారులను మేం తరిమేయలేదా? వాటిదే పరీక్ష. మానవాళి భవిష్యత్తును అంధకారం చేసి సకల ఖండాలను చుట్టబెట్టి కోట్లాది ప్రాణాలను హరింపచేసి మేం పునర్జన్మించలేదా? వాటిదే పరీక్ష. నాతో చెప్పింతివేమే కరోనా, మా వంశమునకు మూల పురుషులైన ఆది మానవులు ఆ మహమ్మారిని తట్టుకోలేదా? అంతకంతకు వ్యాపిస్తూ ఆందోళన కలిగించిన అంటువ్యాధిని, ఆ వ్యాధిని అంటుకొని తిరిగి వచ్చిన కలరాను, దానిని దాటేసుకుంటూ వచ్చిన మచూచిని, ఆ వ్యాధికి తోడుగా వచ్చిన ప్లేగును, ఆ తర్వాత వచ్చిన హెచ్ఐవిని, దానికంటే డేంజర్ అయిన క్యాన్సర్ ను, ఆ పిరప వచ్చిన సార్స్ను, అంతటితో ఆగకుండా దూసుకొచ్చిన స్వైన్ ఫ్లూను, ఆవుల నుంచి వచ్చిన క్షయను, బాత్రూం నుంచి వచ్చిన ఫ్లూను, మా ఇండ్లలో అప్పుడప్పుడు ఆడుకుంటూ వచ్చిన పిలగాండ్లను పలకరించే ఆటలమ్మలను అంతకంతకు తట్టుకుని బ్రతకలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంక్రమైన ఈ వైరస్ వంశము ఏనాడో మా చేతుల కుక్క చావు చచ్చినది. కాగా నేడు కరోనా కరోనాను ఈ వ్యర్థవాద నిందులకే. పో పో పొమ్ము, మా దరికి చేరిన నిన్ను నామరూపాలు లేకుండా చేసేదా. పొమ్ము కరోనా, పో కరోనా. శహబాష్ మానవా, వాహ్ వా, ఏమిరా నీ వాక్చౌచర్యము! అతను వితల సుతల పాతాల రసాతల నాగలోకాన్ని నా మాట వినగానే బీతులుతాయి. కానీ నాకే, ఈ యమధర్మరాజునైన నాకే సంకటముగా మారిన ఈ కరోనాను నీ నేర్పరితనముతో బహు చమత్కారముగా పారదోలితివి గదరా మానవ. నీవు చాలా గట్టి పిండానివిరా. సమయస్ఫూర్తితో నీవు బహు చతురుడు అనిపించుకున్నావురా మానవ. నీవు నీ గురించి మాత్రమే కాదు, నీ సమస్త మానవ జాతి కోసం కూడా ఆలోచించావురా మానవ. అయినను బహు సంకట పరిస్థితి. ఇంత సంకట పరిస్థితిలోనూ కూడా మాట తప్పటం అన్నది ఈ యమధర్మరాజు దగ్గర లేదురా. ఈ యమలోక అధీశుడికి అబద్ధము చెప్పటం అన్నది నైజము కాదు, ఆడిన మాటను తప్పను. ఎంత ఇబ్బందికర పరిస్థితి అయినా సరే నీవు కోరినట్లుగా నీ దేశ పౌరులను తీసుకెళ్ళము. అందరూ ఆనందంగా సంతోషంగా కలిసిమెలిసి జీవించండి. ఒక్క విషయం నీలో చాలా నచ్చినదిరా, నీవు నీ ప్రాణములే కాదు నీ దేశ పౌరుల ప్రాణాలందరికీ కావాలని కోరుకున్నావు. నాకు బహుముచ్చటేసినదిరా మానవ. మీరందరూ కలిసిమెలిసి ఇలాగే ఆనందంగా సంతోషంగా జీవించండి. ఈ నెల రోజుల నుంచి ఎలా ఉంటున్నారో అలాగే మీ పెద్దలు చెప్పిన మాటను పాటిస్తూ అందరూ కూడా ఉండండి.
వెళ్ళండి మానవ వెళ్ళండి. ఇప్పటి నుంచి ఈ కరోనా మీకే కాదు ప్రపంచంలో ఏ దేశము దరిదాపులకు చేరదు. దీని వలన మీకు ఇక ఇబ్బంది ఉండదు. అందరూ ధర్మ రక్షణకై ఉండండి, ధర్మాన్ని పాటించండి, అందరూ కూడా పెద్దల్ని గౌరవించండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. వెళ్ళురా మానవ వెళ్ళుము. సుఖీ భవ. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదములు స్వామి, ధన్యవాదములు. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా మీరు మా యొక్క స్క్రిప్ట్ మీకు నచ్చింది అనుకుంటాను. ఓవర్ టు శోభారాణి గారు. విన్నారు కదండి ఇప్పటి వరకు మా స్క్రిప్ట్ విన్న వాళ్ళందరూ కూడా, మీ అభిప్రాయం ఏంటి అనేది వెంటనే కాల్ చేసి మీరు మాకు చెప్పచ్చండి. ఇది ఒక ప్రయోగాత్మకంగా ఒక పౌరాణికంగా రాయటం జరిగిందండి. ఇదే ఈ పౌరాణిక నాటకాన్ని ఫస్ట్ సారిగా నేను రాశాను. మరి ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అంటే వెంటనే కాల్ చేసి మీరు మాకు తెలియచేయండి. వీరేంద్ర హలో. దీనిలో మరి నీ పాత్ర ఎలా అనిపించింది నీకు? నాకు యమగాల్ సినిమాలో రామారావు గారి పాత్ర అనిపించింది అండి. బాగుంది మేడం గారు, నేను సాటిస్ఫై అండి. చక్కగా నా పాత్ర నేను పోషించాను మీ డైరెక్షన్ లో. థ్యాంక్ యూ వీరేంద్ర. మరి నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, మీరు చిత్రగుప్తుడిగా మీరు ఎలాంటి అనుభూతి పొందారండి? వెంకటరెడ్డి గారు, ఓకే వెంకటరెడ్డి గారు లెఫ్ట్ అయిపోయినట్టున్నారు, మరొకసారి కాల్ చేస్తారు వెంకటరెడ్డి గారు. రవి గారు, మరి రవి గారు, మరి మీకు యమధర్మరాజు పాత్ర ఎలా అనిపించింది, మీ అనుభూతి ఏంటి? మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మాట్లాడదాం. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో అండి. హలో. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి. వాణి అండి. వాణి గారు వినపడుతుందండి? వినపడుతుందా? చాలా బాగుందండి, చాలా బాగుందండి. మీ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. జానపద సినిమా చూస్తున్న ఆ ఫీల్ కలిగింది. డైలాగ్స్ వండర్ఫుల్. జీను గారు సూపర్. కరోనా కూడా చాలా బాగా అరుస్తు లోపలికి రావటం అనేది చాలా చాలా బాగుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా మీరు తీసిన ఇది ప్రజలందరికి ఉపయోగపడే విధంగా ఏం నేర్చుకోవాలో ఏం వదిలేయాలో అన్నది బాగా ఇందులో నీతి తెలియజేశారు. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది అండి. ఇంతకీ కరోనా పాత్ర ఎవరు అనుకుంటున్నారు? ఏమోనండి, నాకు ఎవరో అపరిచిత వ్యక్తి నాకు అర్థం కాలేదు. అంటే ఎవరో అనుకున్నారు. వారు ఒక పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్, వారి గురించి లాస్ట్ చెప్తాం, ఈ లోపు మీరు ఊహించుకోండి. ఈ కరోనా వల్ల చనిపోయిన వాళ్ళందరూ నిజంగా ఇలా బ్రతికొచ్చేస్తే ఎంత బాగుంటదండి. చాలా బాగుంటది. అయినా కరోనా వాయిస్ ఎలా ఉందంటే అసలు ఎప్పుడు వినలేదు. ఎప్పుడు చిన్న కీకీ అనేసి అదో వెరైటీగా వచ్చింది. బాగుంది. అవునా అండి? అయితే మన వాళ్ళు ఎవరన్నా కనిపెడతారేమో చూద్దామండి ఆ వాయిస్ ఎవరిదో. ట్రై చేద్దాం. సూపర్ అండి, బాగుందండి. యమధర్మరాజు గారు బాగుంది సార్, మంచి చూపించారు మాకు. కాదు కాదు, వినిపించారు. ఓకే వాణి గారు, మీకు నచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు అండి. ఏదో సరదాగా నల్లమిల్లి వెంకటరెడ్డి గారా? అబ్బో అసలు పోల్చుకోలేకపోయాము. లవరాజు గారు, మీకు ఎలా అనిపించిందండి, ఏ పాత్రలు ఎలా ఉన్నాయి, ఇంకా ఎలా చెయ్యాలి మేము చెప్పండి. బాగున్నాయండి, బాగున్నాయి. పాత్రలు అన్ని బాగున్నాయి. అందులో ఏంటంటే యమధర్మరాజుకి మానవుడికి ఎప్పటి నుంచో జరుగుతున్న సంఘటన ఇది. నిజంగా వీళ్ళిద్దరు కూడా మంచి బాగా పోషించారండి, ఇవి బాగుంది. అందులో వీరేంద్ర గారి డైలాగులు అంటే బాగున్నాయి. అందులో రవి గారు అయితే ఇంకా సూపర్ గా ఉంది. యమధర్మరాజు గారు సూపర్ గా చేశారు. మరి నేను ఎక్కడ ఉన్నానో తెలుసా మీకు? నేను ఎక్కడ ఉన్నానో మీకు వినిపించిందా? అంటే నేను లోన్ నుంచి వచ్చి పెట్టేటప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నాయండి ఇద్దరు. ఓకే అండి, మనకి మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి హాయ్ చెప్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. అయ్యో ఎవరు కాల్ చేశారు, మాట్లాడట్లేదు. సరే సరే మేడం గారు, మాట్లాడండి. మీరు మాట్లాడండి.
మీరు మాట్లాడండి లవరాజ్ గారు, చెప్పండి ఎవరో మరి మొబైల్ ఆత్మీయులు కాల్ చేశారు కానీ మాట్లాడట్లేదు, ఈ లోపు మీరు చెప్పండి. అదే బాగున్నాయండి సరదా సన్నివేశాలు బాగున్నాయి. నిజంగా ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు చాలా మంది, పాపం పిల్ల పాపలు తల్లిదండ్రులు ఎవరికెవరు కాకుండా అయిపోతున్నారండి. మనకి విజయవాడ నుంచి సత్యనారాయణ గారు ఆ వాయిస్ ఎవరో గుర్తుపట్టేసి మరి మెసేజ్ పెట్టేశారండి. సత్యనారాయణ గారు నిజంగా మీరు గ్రేట్ అండి, వాయిస్ గుర్తుపెట్టానని మరి పేరు కూడా చెప్పేశారండి నాకు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మీరు అలా మెసేజ్ పెడతాం కాదండి, లైవ్ లోకి వచ్చి చెప్పండి. వచ్చేస్తారు వచ్చేస్తారు, సత్యనారాయణ గారు కూడా వచ్చేస్తారండి. లవరాజ్ గారు మరి మీకు ఎలా అనిపించింది అసలు వింటూ ఉంటే, స్కిట్ వింటూ ఉంటే ఎలా అనిపించింది? బాగుందండి, బాగుంది స్కిట్, చాలా బాగుంది. ఇలాంటివి ఏంటంటే ఇంకా చేస్తే ఇంకా 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 చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. మరి రవి గారు ఉన్నారు, మాట్లాడతారా? మాట్లాడతామండి. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి రవి గారు. ఏముండి చూడలేదు, ఏముండి ఎప్పుడు చూడలేదు, కానీ మీ డైలాగుల ద్వారా ఇలా ఉంటారేమో అని అనుకుంటున్నామండి, ఊహించుకుంటున్నా. వీరేంద్ర గారికి మీకు కూడా ధన్యవాదాలు అండి. నేను లవరాజ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లవరాజ్ గారు. వీరేంద్ర గారు బాయ్. మీరందరూ మీట్ లో ఉండండి ఒక్కసారి, మనం కృషి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. మొత్తం బాగా ఇరుగా తీసేసేసారండి మొత్తం అందరూ. స్టోరీ చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. అందులో యముడు గాని ఇంకా చిత్రగుప్తుడు గాని మన నల్లమేల వెంకటరెడ్డి గారు మన ఇంకా మన వీరేంద్ర గారు అయితే మొత్తం ఇరగా తీసేశారు. ఇంకా ఎవరు కరోనా చేసి అబ్బా వాళ్ళు అయితే ఏమన్నా చేసిర్రా అసలు. ఎవరు అనుకుంటున్నారు కరోనా? నేను ఎవరు అనుకుంటున్నా, శోభరాణి గారు వెళ్తారు అటువంటి పాత్రను, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. అవునా, కనుక్కున్నారా మీరు? అంతే మరి, అంతే కదా. పేపర్ లీక్ అయింది. పేపర్ కాదు, పెన్ను కూడా లీక్ కాలేదు. క్రిష్ గారు మరి దానిలో నాయి మూడు పాత్రలు ఉన్నాయి, ఏవేంటో చెప్పండి. మూడు పాత్రలు కరోనా మీరే చేశారు, ఇంకొక నేను, అంటే కొద్దిగా కొంచెం సేపు అయినా ట్యూన్ అయ్యాను యాక్చువల్ గా. సో స్టార్టింగ్ మీ వాయిస్ వినబడ్డది, తర్వాత కరోనా వాయిస్ లో మీ వాయిస్, ఇంకొక వాయిస్ ఏంటిదో గమనించలేకపోయినా. సరే మన వాళ్ళు ఎవరన్నా చెప్తారేమో చూద్దాంలేండి. చాలా బాగుందండి, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది స్టోరీ. నమస్తే విఠల్ మామ. నమస్తే వినయ్. బంగారం గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుందా అనుకున్నానండి. వెల్కమ్ అండి, వెల్కమ్. సూపర్ చేశారండి, నిజంగా ఇరగదీశారు కదా మొత్తానికి, అన్ని లోకాల్లో తిరుగుతున్నారు మీరు. అందరికి నమస్తే అండి. అంతే అంటారా అండి వినయ్ గారు? వినయ్ గారు మొబైల్ ఆత్మీయులు కూడా వచ్చారు, మొబైల్ ఆత్మీయులు కూడా వచ్చారు. ఒక్క నిమిషం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి, మొబైల్ ఆత్మీయులు. హలో అండి. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరండి? మాది పాదకొట్టమ్మ, పలక అప్పారావుని. అప్పారావు గారు వెల్కమ్ అండి. విన్నారా అండి మా స్కిట్? నాటకం విన్నానమ్మా, నాటకం విన్నాను. చెప్పండి. పాత్రలు మాత్రం చాలా బాగున్నాయమ్మా, అందరు పాత్రలు కూడా చాలా గొప్పగా నటించారు. అయితే వీరేంద్ర గారు నటించిన మామూలు ఆ పాత్ర అనేది మొత్తం ఈ వైరస్ అనేది పురాతన నుంచి ఎలాగొస్తున్నది వివరించినది చాలా బాగుందమ్మా. అవునండి, అన్ని వైరస్లు ఎలా వచ్చినాయి, దాని నుంచి మనం ఎలా తట్టుకున్నామో చూపించడం కోసమే నేను అలా సృష్టించడం జరిగిందండి. బాగుందమ్మా, ఆ పాత్ర సృష్టించింది మా గొప్పగా సృష్టించారు తల్లి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీ అందరూ అంటే ఇంకా ఇంకా ఎముడు పాత్ర గారు మాత్రం ఆఖరిని సీచి మాత్రం నిజంగానో
కైకల సత్యనారాయణ గారు మించిపోయినట్టు ఉందమ్మా. ఇలా చేసినందుకు మొత్తం ఈ నాటకాన్ని మేము ఆలకించామమ్మా. థ్యాంక్ యూ అండి. వీరేంద్ర గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ మమ్మల్ని ఎప్పుడు పాత్ర వేసిన వాళ్ళే, ఆయన పేరు ఏంటో తెలియదండి. రవి గారండి, రవి గారికి కూడా అందరికి కృతజ్ఞతలు అమ్మా. ఈ నాటకం ఇలాగనే ఇలాగనే మామూలు ఈ నాటకాలు కొన్ని కొన్ని రచించి ఇలాగ ప్రసారం చేస్తుంటే మేము విని ఆనందిస్తాం తల్లి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి. మరి మీ అభిమానం ఉంటే అది రవి గారు మాట్లాడాలనుకుంటున్నారు మీతో. ఒకసారి రవి గారు నమస్కారం అండి. ధన్యవాదాలు సార్. నమస్తేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే అండి. విఠల్ గారు ఉన్నారండి? ఉన్నానండి, ఉన్నాను. చెప్పండి. వినయ్ గారు, వినయ్ గారు ఉన్నారా? ఉన్నాను. శుభ్రాణి గారు ఏంటి క్వశ్చన్ అడుగుతున్నారు మీరు? వినయ్ గారు క్యాచ్ చేసిరన్నా క్వశ్చన్ కి ఆన్సర్. వినయ్యా వినయ్యా క్వశ్చన్ లేదు వినయ్యా, ఇవాళ నాటిక విన్నారు కదా దాని మీదే వినయ్యా. వీలేదు. ఓకే, మీరు హ్యాట్స్ ఆఫ్ శుభరాణి గారు. అచ్చా మాస్క్ కట్టుకుని మాట్లాడుతున్నాను. అది నేను చెప్దామని వచ్చాను. మళ్ళీ రవీంద్ర గారు, రవీంద్ర గారు, వీరేంద్ర గారు అండ్ మా బుల్లెట్ రాజా వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒకసారి మాట్లాడండి వినయ్ గారితో. నమస్తే అమ్మా అందరికి. నమస్తే. మాట చెప్పాలి నీకు ఈ సందర్భంగా. నేను సాధారణంగా నీ ప్రోగ్రాం అసలు ఎప్పుడు మిస్ అవ్వను. వేళ మరి ఈ నాటికి సందర్భంగా సరదా సరదాగా అలా జరిగింది కార్యక్రమం. ఏం జరిగిందో అందరి సాబారాన్ని కౌంటింగ్ లో మన రవి గారు ఏంటి వీరేంద్ర నిజంగా మమ్మల్ని మేమెప్పు ఊడుకోవడం కాదు. మీరు చెప్పండి మా విషయాలు వినయ. చెప్పండి. బుల్లెట్ రాజా మాటలు అయితే ముద్దు ముద్దుగా ఉన్నాయి అండ్ శోభారాణి గారు సేమ్ మాస్క్ కట్టుకుని మాట్లాడినట్టే భలే మాట్లాడింది. అండ్ రవీంద్ర గారు అసలు ఏందండి ఆ డైలాగ్ డెలివరీ అద్భుతమైంది. థాంక్ యూ అండి. వినయ్య కరోనా ఎలా ఉంది వినయ్య? మా దగ్గర ఇక్కడ యువసలోనా? కాదు వినయ్య, ఆగండి మీరు, ఆగండి. వినయ్ గారు చెప్తున్నారు మాట్లాడినట్లే. శోభారాణి గారు చూడండి. అదే 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 నేను చెప్తున్నాను. మీట్లో ఉండండి అమ్మా కాసేపు. వినయ్ మాట్లాడండి. బంగారం మాట్లాడు బంగారం. ఓకే కృష్ణ, అద్రిపోయింది శోభారాణి గారు స్క్రిప్ట్ బాగా రాసింది అండ్ వీరేంద్ర కూడా చాలా బాగా చెప్పింది డైలాగ్స్. అసలు చెప్తాడు చెప్తాడు, ఎందుకు చెప్పడు? బాగా సానబట్టి అరగతీస్తూ ఉంటే బాగా మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. శోభారాణి గారు రాయలు పెట్టి రుద్దినట్టున్నారు బాగా. మీరు కట్టే బెత్తం పట్టుకొని ఉంటారు వీళ్ళందరితో చెప్పి. వినయ్ గారు ఒక మాట ఎక్కువ తగిలేదు పాపం వీరేంద్రకే. చెరుకు తెలుస్తుంది తెలుస్తుంది బాగా తెలుస్తుంది. రవికుమార్ గారు మీరు కూడా అండి చాలా బాగా చెప్పిండు. థ్యాంక్స్ అమ్మా. నిజంగా ఎన్ని సార్లు ఎంత ఎంత ఒక్కొక్క పదానికి ఎట్లా చెప్పిస్తుందో శోభారాణక్క అయితే అసలు అమ్మో చెప్పటం చెప్పేయటం శోభారాణక్క అయితే ఎంత బిజీ ఉన్నా సరే అవన్నీ కూడా 10 సార్లు వింటాడు. మళ్ళీ ఏమంటాడు ఇంకోసారి ఇలా కాదులేండి ఇంకోసారి ఇలా కాదులేండి. బట్ లైవ్ స్కిట్ లో మీరు ఇన్ని డైలాగ్స్ చెప్పడం నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అంటే రికార్డ్ చేయడం అది వేరే విషయం, బట్ లైవ్ లో చాలా క్లియర్ గా ఇంత డైలాగ్స్ గుర్తు పెట్టుకొని చెప్పడం నాట్ అన్ ఈజీ జాబ్. అప్రిషియేట్ ఇట్ అందరికి కూడా. అండ్ శోభారాణి గారు థ్యాంక్ యూ మా బుల్లెట్ రాజన్ తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ ఇంతసేపు నిద్ర మేలుకొని నువ్వు కాల్ చేయటం అనేది చాలా గ్రేట్ వినయ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాయ్ అందరికి బాయ్. ఆమె మేల్కొని చేస్తే ఆమె నిద్ర మేల్కొని చేస్తే ఇప్పుడు నేను నిద్ర లేచి ఫోన్ చేస్తున్నానండి. మేము నిద్ర పనుకునేటోళ్ళం చేసి వింటి ఫోన్ చేశామండి మీకు కూడా. థ్యాంక్ యూ అండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి, స్క్రిప్ట్ రాయడం కానీ ఆ తర్వాత వాయిస్ మార్చి మీరు అక్కడ ఆ విధంగా ఆ మాస్క్ ఇందాక వినయ్ గారు చెప్పినట్టు మాస్క్ వేసుకొని మాట్లాడినట్టు. నిజంగానే మాస్క్ వేసుకున్నారా మాట్లాడేటప్పుడు? లేదండి లేదండి, ఏమీ లేదండి. అది ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ కరోనా గొంతు మీదేనండి, ఇంకెవరు ఉంటారు, ఇంకెవరు చేస్తారు మీకంటే ఎక్కువ? అది మీరే రాణి అనే పాత్రలో వచ్చారు, మళ్ళీ శోభ అనే పాత్రలో వచ్చారు. ఆ విధంగా అయితే ఖచ్చితంగా అది మీరే ఉండాలి. ఇంకోటి నిజంగా రవీంద్ర గారు చాలా హై అంటే వాయిస్ కొంచెం గట్టిగా చెప్పడము, డైలాగ్స్ కూడా ఎక్కడ మిస్టేక్ లేకుండా. ఇందాక మళ్ళీ వినయ్ గారు చెప్పారు నిజమైందంటే అక్కడ రికార్డ్ లో మనము కావలసినంత జోస్ పెట్టి రికార్డ్ చేసి ప్రజెంట్ చేయొచ్చు, కానీ ఇది ఆన్ ఎయిర్ లో మీరు దాన్ని అంత డెలివరీ అదేదైతే ఉంటుందో దాన్ని మీరు ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చారు చూడు, అది చాలా గొప్పతనం అండి. వీరేంద్ర గారిది అయితే రియల్లీ చెప్పాలంటే నిద్రలో ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు, నేను ఏం చేశాను, నాకు కరోనా రాలేదు ఏం రాలేదు. ఆయన బాగా అనిపించింది నాకు, నవ్వు వస్తుంది ఇక్కడ ఆయన చెప్తున్నప్పుడు. అంటే ఓవరాల్ అండి చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మీరందరూ మేము రాసిన దానికి బుల్లెట్ రాజేది అయితే మీరు చెప్పనవసరం లేదు, ఆయన చాలా స్వీట్ గానే అతను ఆ వయసుకు తగ్గట్టు చిట్టా పద్దాల అవన్నీ చెప్పడంలోను ఆయన కరెక్ట్ సెట్ అయ్యారు, మీరు చూస్ చేయడం బాగుంది. అవునండి, ఆయన బాగా చెప్తారని అనిపించి మీరు చేస్తారా అండి అంటే నేను చేస్తానండి, నాకు చాలా ఇష్టం అండి అన్నారు ఆయన వచ్చారన్నమాట. సూపర్ అండి, సూపర్. అలా రావడము ఆ నేర్పు ఆయన చెప్పడము అది అందరి వల్ల కాదు, ఆయన ఒప్పుకొని చేశారంటే సూపర్ బాగుంది. నువ్వు మాట్లాడు మాన. లాస్ట్ గా యాక్చువల్ గా మన వెంకట్ రెడ్డి గారు అయితే చాలా ఇరగదీసేశారండి. ఇంకా వీరేంద్ర గారు కూడా డైలాగ్ డెలివరీ అదే చెప్పినట్టు ఇంత అందరు చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే అందరికి సింక్రోనైజ్ చాలా చక్కగా అయింది, ఎక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు, ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు అనమాట. సో ఓవరాల్ గా స్క్రిప్ట్ సూపర్ సూపర్ డూపర్ హిట్ అన్నమాట. ఏదోనండి అలా అలా యముడు ఉంటే ఇలా అంటాడు, మరి ఒక మానవుడితో యముడు ఎలా మాట్లాడతాడు అని ఊహించి రాసుకున్న స్కిట్ అండి అది. కానీ మీరు అందరూ చెప్తుంటే నేను రాసానా ఇంత బాగా రాసానా నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. చాలా బాగా రాశారు, ఎందుకంటే కరెంట్ సిచ్యుయేషన్ తీసుకొని చాలా చక్కగా రాశారండి. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ అండి. రవి గారు మీరు కూడా చక్కగా చేశారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్ చాలా చాలా బాగా చేశారండి వెంకరెడ్డి గారు. మీరు మీరు పాటలే పాడతారు అనుకున్నాం కానీ స్కిట్ లో కూడా ఇంత చక్కగా చేస్తారని మాకు ఇవాళ తెలిసింది. అదంతా శోభారాణి గారు కృప అండి, మామూలుగా చెప్పలేదండి మా శోభారాణి గారు. ఎంత కృషి చేసినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. సందర్భంగా ఇటువంటి పాత్ర నాకు ఇచ్చి మా శ్రోతలలో మెప్పు పొందేలా చేసినందుకు మా శోభారాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా ఇలాంటి సందేశాత్మక నాటకాలు కాలానుగుణంగా ఉండే నాటకాలు కూడా అందివ్వాలని కోరుకుంటున్నానండి మరి నేను. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, మణికంట అండి. మణికంట, నాటకం విన్నావా? వినలేదండి. వినలేదా అండి? ఇవాళ నాటకం గురించేనండి, మేము ఇందాక ఒక నాటకం ప్లే చేసాము, ఆ నాటకం గురించి అడుగుతున్నాం. ఇవాళ అయితే టాపిక్ ఏమీ లేదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ మణికంట, రేపు కాల్ చేద్దు గాని, బాయ్. క్రిష్ గారు వెల్కమ్ అండి. హలో క్రిష్ గారు, మిమ్మల్ని చాలా సేపు లైన్ లో ఉంచేసామండి, సారీ అండి. నేను హర్ష అండి. ఓకే హర్ష గారు, పోలేండి, మీరు ఇంకా కరోనాలోనే ఉన్నట్టున్నారు, బయటకు వచ్చేయండి. క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారండి, కష్టమే. మరి అలా ఉంటేనేనండి, అసలే ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలండి, లైవ్ అండి. అవునవును, అర్థమైంది. మన ఎవరు కంచుకంఠం వెంకటరెడ్డి గారికి అద్భుతం,
మన కంఠానికి సరి సరిపోయింది. మీరు ఇచ్చిన డైలాగ్స్ కానీ ఇవి రాసిన డైలాగ్స్ కానీ. వీరేంద్ర 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 ధన్యవాదాలండి ఆర్పి గారు. మరి ఎవరు వీరేంద్ర వెర్సటైల్ యాక్టర్ వీరేంద్ర చాలా చక్కగా చాలా ఈజీగా చెప్పేశారు అని చాలా ఈజీగా. అండ్ రవి అసలు రవీంద్ర గారు ఇంత ముందు చేసిన దానికంటే దీంట్లో ఆయన విశ్వరూపం చూపించుకుంటే అనిపించిన లిటరలీ అందరూ చెప్తున్నట్టు లైవ్ లో అన్ని డైలాగ్స్ చెప్తున్నా అంత చాలా కష్టం గుర్తు పెట్టుకొని ఎక్కడ సింక్ మిస్ కాకుండా చెప్పడం ఇట్ ఇస్ వెరీ బిగ్ టాస్క్ అండి. చాలా హార్డ్ వర్క్ మీరు రాయడం కానీ చేయడం కానీ మీరు దాంట్లో మూడు క్యారెక్టర్లు చేసి మళ్ళీ మా వాయిస్ మార్చి చెప్పి ఇంత హార్డ్ వర్క్ నిజంగా అప్రిషియేటబుల్ అండి. నమస్తే అండి, శోభారాణి గారు, బండారు త్రిమూర్తి గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శుభ మధ్యాహ్నం. శుభ మధ్యాహ్నం అండి. 1 మినిట్ లైన్ లో ఉండండి, హర్ష గారితో మాట్లాడి వచ్చేస్తాను. హర్ష గారు చెప్పండి. అదే అండి, అందరు కంగ్రాచులేషన్ అండి. అద్భుతంగా ఉంది నాటకం. నాటకం మాత్రం వెంకరెడ్డి గారు వెల్కమ్. ఇటువంటి ఎన్నో చేయాలి, చాలా సంతోషం అండి. అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్ అందరికి. మీరు చెప్పడం రాకపోవడం ఉండదండి. ధన్యవాదాలండి హర్ష గారు. త్రిమూర్తులు గారు వెల్కమ్ అండి. అమ్మా, 1979 కాకినేని రామారావు గారు తీసినటువంటి ఎమ్మకోల సినిమా మొత్తం మళ్ళీ రిపీట్ గా చూసినట్టు అనిపించింది. అమ్మ బాబాయ్, అయితే ఆ సినిమాలోకి నాటికలోకి లేని దగ్గర కరోనా. అయితే అదే సినిమాలో పీచిగా రచించినటువంటి సమరానికి నేరే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారంభం, ఆ పాట మాదిరిగా ఉంది. థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు. మీరు నటించిన పాత్రలే కాదు, మీరు డైరెక్ట్ చేసిన విధానమే కాదు, మా శోభారాణి గారికి ముఖ్యంగా ముందుగా అభినందనలతో పాటు నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, వీరేంద్ర గారు, రవికుమార్ గారు చేసినటువంటి అభినయాన్ని మనసులో పెట్టుకొని ఓవరాల్గా ముఖ్యంగా ముందుగా టీం అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలతో పాటు మాకు వినయ్ బంగారు తల్లి అర్చ గారు వెట్ల గారు చెప్పిన విధానం ప్రకారం 100% కూడా చాలా ఎక్స్ప్రెస్ చేశారు బంగారు తల్లి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మనసారి కోరుకుంటూ మీకు అంటే కాలకి కాలత అభిప్రాయానికి విలువ ఇవ్వండి. కాకపోతే లాస్ట్ లో అవకాశం ఉంటే ఈ సినిమాలు ఎస్పీ భారతప్రపంచం బృందం పాడిన పాట, గీతడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు సంగీత చక్రవర్తి, సమరానికి నేడే ప్రారంభం, యువ యమరాజుకు మూడెను ప్రారంభం, రెండు ఐదు పాట వేయండి. యమగోళ్ళు సంబంధించిన నాటికలా ఉంది కాబట్టి. తప్పకుండా అండి, షో ఎండింగ్ లో మరి ఆ సాంగ్ వేసే ప్రయత్నం చేద్దామండి, మీ కోరిక తీరుద్దాం. థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు. ఇలాగే శ్రీదేవి గారు వెల్కమ్ అండి మీకు. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? ఏ లోకంలో ఉన్నారు? యమలోకమా భూలోకమా? ప్రస్తుతానికి యమలోకం నుంచి భూలోకానికి దిగొచ్చేసామండి. రవి గారు ఏంటండి మిస్టర్ యమా? వామ్మో దేవుడా, యముడు ఎట్లుంటాడో తెలియదు కానీ ఆయన తింటుంటే కత్తుకుంటుంటే నాకు ఇక్కడ వణుకొచ్చేసింది అమ్మో అని. అలాగే వీరేంద్ర కూడా చాలా బాగా చేస్తారు. అసలు శోభరాణి వాయిస్ ఏంటో తేడా ఉంది ఈ రోజు, ఏమో చాలా కొత్తగా ఉంది వాయిస్, కరోనా ఎఫెక్ట్ ఏమో. ఎలా ఉంది? ఎన్ని పాత్రలు మనకి? మూడు పాత్రలు. అదే అంటున్నా, కరోనా ఎఫెక్టా, కొత్త కొత్త వాయిస్లు వింటున్నాము అంటున్నా. మరి ఎట్లా తప్పదు కదా మూడు రకాలుగా మాట్లాడాలి. అలాగే ప్రయత్నం చేశాను, మరి ఆ ప్రయత్నం సఫలీకృతం అయిందా లేదో నాకైతే తెలియదు, మీరు అందరూ చెప్పాలి. మీరు ప్రయత్నం చేయడము సఫలీకృతము కాకపోవడము నా ఏమంటారు మిస్టర్ యమా? మీరు అదిగో యమధర్మరాజు గారు పక్కనే ఉన్నారు, మాట్లాడండి. కరోనా ప్రభావంతో పాపులతో బిజీగా ఉన్నా కూడా షోలోకి వచ్చినందుకు మీకు ఎన్ఆర్ఐ తరఫున స్వాగతం, సుస్వాగతం. వీరేంద్ర గారు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ అండి. శ్రీదేవి, కరోనా వైరస్ ఎలా అనిపించింది?
బాగుంది, చాలా నాచురల్ గా మాట్లాడినారు. అలాగే కొత్త కొత్త క్యారెక్టర్ వెంకటరెడ్డి గారు నల్లబిల్లి. నల్లమిల్లి వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఏం కంటం అండి మీది? శ్రీదేవి చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మరి నిజంగా మరి శోభారాణి గారు దర్శకత్వ ప్రతిపది మామూలు అమ్మా, ఆవిడ కృషి ఏంటి, ఆవిడ పట్టుదల. ఇటువంటి ఆటకలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను శ్రీదేవి మన తరపున. అన్నిట్లో మీరు కూడా చేయాలని మేము మేము అనుకుంటున్నాం. మీ వాయిస్ కూడా అన్నిట్లో వినాలి అని. చాలా చక్కగా చేశారండి, అయినా మీ కంఠం బాగా ఉంది. మరి రవి చేసినా కూడా ఈ రోజు మాత్రం యముడిగా అసలు ఇంకొక పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపించింది, నాకు చాలా నచ్చింది. అండ్ వీరేంద్ర కూడా అందరి వాయిస్ లో చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా నాచురల్ గా జీవించేశారు అందరు. అందరికి బిగ్ హాయ్. థ్యాంక్ యూ, నీ బిగ్ హాయ్ అందేసుకున్నాం శ్రీదేవి. థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. శోభా గారు ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలని, అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు 1:30 to 2:30 ఒక కలెక్టర్ గారితో ఇంటర్వ్యూ ఉందండి, స్పెషల్ లైవ్ షో. తప్పకుండా అందరూ మళ్ళీ విని కాల్ చేయండి. థ్యాంక్ యూ శ్రీదేవి. వెంకటరెడ్డి గారు, మరి ఈ పాత్ర పోషణ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలు ఆనందం లేదండి. ఇప్పుడు ఎలా చెప్పాలో, లైవ్ లో ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు. లైవ్ లో లైవ్ లో కార్యక్రమంలో నాటికల్ లాంటిది సక్సెస్ఫుల్ గా అనుకుంటున్నాను, మరి నిర్వర్తించినందుకు నాకు సంతోషం ఉంది. ఎక్కడ ఏమంతరం లేకుండా ఇంచుమించి నాటిక 20 నిమిషాల వరకు ఎక్కడ పిండ్ర సైలెన్స్ గా ఒక డ్రామా జరుగుతున్నట్టు, లేకపోతే ఒక సినిమా చూస్తున్నట్టు. అలాగే మన మిత్రులు త్రిమూర్తులు గుప్తా గారు కూడా ఎమ్మకాలు మరో ఎమ్మకాలు ఉందన్న అది ఒకటి బాగుంది. అలాగే మరి తర్వాత రవి ఈ పాత్ర గంటలోకి నాకు లేని ఉత్సాహం వచ్చింది. రవి గారు మాత్రం ఈ పాత్రని ఎవరు సత్యనారాయణ గారు ఎలా ఉన్నారన్నారు చూసారా, ఇంకా మించిపోయారండి. రమ్మ గారు మాట్లాడారు రెడ్డి గారు, మీరు శోభారెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు మీరు వయసులో మాకన్నా పెద్దవారు, కానీ మీరు ఎక్కడైనా బాగా చెయ్యలేదు అని నేను ఎలా చెప్పాలా అని మదన పడ్డాను. కానీ మీరు అసలు ఎక్కడా చెప్పించుకోకుండా మీ పాత్రను మీరు చాలా చక్కగా నటించారండి, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నిజానికి నాకు ఇప్పుడు అలవాటు కూడా లేదమ్మా, ఏదో ఉత్సాహం నాకు అసలు ఇప్పుడు స్టేజ్ పియర్ ఉన్నాకు అంటే మాటలు ఏమలా చెప్తాను కానీ స్టేజ్ పియర్ ఉంది. కానీ మంచి అవకాశం ఇచ్చి మంచి పాత్ర ఇచ్చి నన్ను ఇందులోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. అలాగే ఇప్పుడు నేను రుణపడి కూడా ఉంటానండి, అంత బాగా నాకు అవకాశం ఇచ్చారు. అయ్యో మీరు పెద్దవారండి, అలా అనద్దండి. మీరు ఎప్పుడు ఆశీర్వదనాలే మాకు ఇవ్వాలి తప్పకుండా. ఓకే రెడ్డి గారు, మరి వీరేంద్ర, మరి నీ యొక్క అభిప్రాయం చెప్పేసి మనకు కూడా టైం అయిపోవచ్చింది. ఇంకా సైన్ అప్ చెప్పేద్దామండి, ఇంకేందుకే అంటే ఇంకా టైం ఉంది, మనకి ఎవరైనా మిత్రులు రావచ్చు కదా అందుకని. అవునులేండి, పర్వాలేదు, నాకు బాగుందండి. నాకు చక్కగా మంచిది ఇచ్చారు నాకు. ఏంటి బియ్యం ఏంటంటారు అది, రోలూరు ఆకులు ఇచ్చారు కుమ్మేమని, శుభ్రంగా దంచేసాను నేను. దంచేసావు అనమాట, పిండి అయిపోయిందా? ఎంత పిండి అయిపోయిందో. జల్లిచ్చాలండి, జల్లిచ్చగా తెలియదు. జల్లిచ్చి ఏమన్నా పప్పలు ఉండేసి అందరికి పంచిపెట్టు. అలాగేనండి, అలాగే. ఓకే రవి గారు, లాస్ట్ లో చెప్పేసేయండి, ఇంకా మనకు కూడా సైన్ అప్ చెప్పేద్దాం ఇంకా. ఓకే అక్క, నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీ అక్క, చాలా సంతోషం ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఒక 2 సంవత్సరాలు జరుపుకుంటున్నా సెట్ కావట్లేదు. యమధర్మరాజు తర్వాత ఈ భీముడు ఇలాంటి వేషాలు వేసుకొని ఫోటో దిగాలనుకున్నా, అది కుదరలే కానీ చేపించావు, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ రవీంద్ర. ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు అసలు ఆ చెరుకు పిండి లెక్క పిండేసావు అందరినీ కూడా, అది మాత్రం నీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. అసలు మేమందరం చేసామో తర్వాత విషయం అది, కానీ ఇది రావటానికి మూల కారణం ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. ఆ కష్టాన్ని ఫలితం తగ్గ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి, మీ అందరి అభిమానం ఇలా ఉంటే నాకు చాలు. ఓకే అండి, మరి ఇదండి ఈ రోజున మేము వినిపించిన కరోనా కలకలం ఎట్ యమలోకం అనే లైవ్ నాటకం మీరు అందరూ విన్నారు, విని చాలా ఎంజాయ్ చేశారు. మీ అందరి నుంచి మాకు బ్లెస్సింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చినాయి అని మేము అనుకుంటామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉంటే ఇంకా ఇంకా మంచి చేయగలమనే ఒక అభిప్రాయం మాకు కూడా వచ్చేసింది. కాబట్టి
మరి ఈరోజు మరి మా షోకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం, మీ అందరికి సైన్ అఫ్ చెప్పేస్తున్నాం. విను వినిపించు తెలుగునారై రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మేడం గారు లెటర్ టిప్పి, లెటర్ టిప్పించండి, మా జనాలందరిని తీసుకెళ్లిపోతాం ఏమిటి సార్ లోపల మాట రాకుండా లెటర్ ఇమ్మాలండి. మళ్ళీ గుమ్మందరి అడ్డు లేకుండా మనం ఆ సమయం మించిపోయినది, నువ్వు లోపటే ఉండము. ఓకే అండి, అందరికి బాయ్ బాయ్ అండి. మా టీం తరఫున అందరికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు మాకు చక్కటి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. మీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుంచి సైన్ అప్ చెప్పేస్తున్నాం. విని వినిపించే తెలుగునారై రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.